కడిగేసి ఎందుకంటే మీ పాపాలను తీసేశా, నా కార్యం సమాప్తం చేశా, నా యొక్క విశ్వాసం ఉంచితే చాలు. ఇక మీకు నూతన నిబంధన ఏంటంటే మీతో నేను బంధన చేసుకుంటున్నా, మీ నా యొక్క విశ్వాసం ఉంచితే చాలు, ఇక మీరు నా కుమారులుగా కుమార్తెలుగా ఉంటారు, మీరు నా కుటుంబ సభ్యులు అని నేను మీతో నిబంధన చేసుకుంటున్నాను అని దేవుడు నూతన నిబంధన చేసుకున్నాడు. పాత నిబంధన ప్రకారం ధర్మశాస్త్రాన్ని పాటించలేక ప్రజలు దేవుని పరిశుద్ధతను పాటించలేక అవిధేయులైపోయి, దేవునాథ విధేయులై అవిధేయులైపోయి దేవుని యొక్క కోపానికి ఉగ్రతకు పాత్రవలసిన సందర్భంలో దేవుడు ఆ ఉగ్రతని మన పేరుకి ప్రేమ అనేటువంటి ఆయన తీసుకొచ్చి, ప్రేమ అనేటువంటి దానిలో కృప అనే దానిలో నూతన నిబంధనను ఏర్పరిచి మనకి నూతన నిబంధనలో సంఘము అనేటువంటి బంధములో దేవుడు ఏర్పరిచాడు. ఇది దేవుడు ఆ నూతన నిబంధనకి సూచనగా, కొత్త పాత్రకు సూచనగా ఉన్నది. అందులో ఏం వేసుకున్నారండి, కొత్త పాత్రలో ఉప్పు వేసుకుందండి అని చెప్పారు. ఉప్పు బయట గ్రంథంలో చాలా సందర్భాలకు సూచనగా ఉంది, చాలా విషయాలు అర్థమవుతూ ఉన్నది. ఈ ఉప్పు మనం అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సూచనగా ఉంది. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఉపాయి ఉన్నారు. ఆ ప్రభుత్వ యేసు క్రీస్తు వారు ఉపయోగపడేటువంటి అతను నూతన నిబంధనగా ఆయన లోకంలోకి వచ్చి నిబంధనలు ఏర్పాటు చేసి ఆయన ఏం చేశాడంటే ఉప్పు వేసి ఆ ఎలీషా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ ఉప్పు వేసినటువంటి ఆ యొక్క పాత్రలో నుంచి ఆ ఉప్పుని కలిపినటువంటి దాన్ని ఆ నీళ్లను ఆయన తీసుకువెళ్ళి ఏం చేశాడంటే తర్వాత వచ్చిన ఇరవై ఒకటి అతడు ఆ నీటి మూట ఎదురు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక దీని వలన ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అని. చాలండి, ఇక్కడ నీటి వద్దకు పోయి ఉప్పు వేసాడు. ఆ యొక్క కథ పాత్రలో తెచ్చిన ఆ యొక్క ఉప్పు నీళ్ళని చేశాడంటే ఉప్పుని వేసి ఉప్పుని తీసుకొని ఆ యొక్క నీటిని బాగు చేశాడు. మన జీవితాల్లో పాడైపోయి అనుకున్న జీవితాలకి క్రీస్తు అనేటువంటి ఉపయోగం వచ్చి నూతన నిబంధన ఏర్పాటు చేసుకున్న మనతో మన జీవితాలను కూడా ఆయన బాగుపరిచాడు, స్వస్థత చేశాడు. ఇక మీదట పాత నీరుగా నిస్సారమైన విధానంలో ఫలాలు లేని జీవితంతో ఉండని అవసరం లేదు. మరణంలో నుండి జీవంలోనికి దాపించానని దేవుడు చెప్పాడు. ఎవరైతే ఆయన విశ్వాసం వస్తారు బాగు చేశానని తెలియజేస్తున్నాడు. ఆయన కొద్దిని గాయముల చేత స్వస్థత వచ్చింది అన్నాడు. అంటే ఏ స్వస్థత అంటే శరీరానికి సంబంధించిన స్వస్థత కాదు. చాలా మంది ఏసు ప్రభు నమ్ముకున్నానంటే నా క్యాన్సర్ పోయింది, బీపీ పోయింది, ఆరోగ్యం పోయింది, నీరోగం పోయింది, మంచిదే అవన్నీ పోతే ప్రధానమైన పాయింట్ ఏంటంటే శరీర రోగాలు పోతాయి వస్తా ఉంటాయి. ఈరోజు జ్వరం తగ్గితే మళ్ళీ నాకు వచ్చే రాదని గ్యారెంటీ ఉందా? జ్వరాలు వస్తుంటాయి పోతుంటాయి, క్యాన్సర్ వస్తుంటాయి పోతుంటాయి, ఒక్కొక్క రకమైన రోగాలు వస్తూ ఉంటాయి పోతుంటాయి. కానీ ప్రధానమైన స్వస్థత ఏంటంటే ఈ ఆత్మకు స్వస్థత, పాడైపోయిన హృదయానికి స్వస్థత. ఈ హృదయం అనేటువంటి ఏంటో తెలుసండి, బైబిల్ గ్రంథంలో హృదయాన్ని గురించి రాసే ఉందంటే ఏం రాస్తుందంటే హృదయము అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి కలగలు ఉంది. ఈ ఘోరమైన పాపమైన వ్యాధి కలిగి ఈ హృదయాన్ని స్వస్థపరచడానికి యేసు క్రీస్తు వారు వచ్చి ఆ క్రీస్తు ఉప్పైన ఆయన వచ్చి ఈ హృదయాన్ని అనేటువంటి ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని స్వస్థపరిచి అన్నాడు. ఇక మీరట దీన్ని నేను బాగు చేశాను, మరణం దీనికి కలగదు అన్నాడు. అప్పుడు తక్క మరణించిపోయినటువంటి ఈ యొక్క ఆత్మ ఆయన జీవం అనేటువంటి దాని ఆత్మ మనలోని పెట్టారు. తిన్నారు తిన్నారు కానీ బాగానే మాట్లాడుకుంటున్నారు, తిరుగుతున్నారు కదా, మరి చావలేదండి అని అంటారు. అవునా? అక్కడ మాట మీరు స్వచ్ఛతలు అంటే దాని అర్థం ఏంటంటే అప్పుడు దాకా దేవుడితో కనెక్ట్ అయినటువంటి వాళ్ళ యొక్క ఆత్మ ఆ రోజు చచ్చిపోయింది. ఇక దేవునికి మనకి రిలేషన్షిప్ పోయింది. ఆ చచ్చిపోయిన ఆత్మని మరలా యేసు ఏమిటి ఇక్కడ ఉప్పు వేసి ఆ నీళ్ళను బాగు చేశాడు. అలా ప్రభు యేసు క్రీస్తు వారు ఉప్పుగా వచ్చి ఈ యొక్క పాడైపోయిన హృదయంలో చచ్చిపోయిన ఆత్మని దేవుడు మరలా బ్రతికించాడు. అందుకని ప్రయాణ మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అన్నారు. ఏ విధంగా అయితే ఒక డెడ్ అయిపోయిన సిమ్ ఉన్నారు అనుకోండి, డెడ్ అయిపోయిన సిమ్ ఉంటాయి కదా మన దగ్గర కొన్ని, ఈ డెడ్ అయిపోయిన సిమ్ డియాక్టివేట్ అయిపోయిన సిమ్ నెంబర్ ని మళ్ళా మనం ఒక ఆఫీస్ కి వెళ్ళి ఆ యొక్క నెట్వర్క్ ఆఫీస్ కి వెళ్ళి అయ్యా పలానా నెంబర్ ఉన్నది పలానా డియాక్టివేట్ అయిపోయింది డెడ్ అయిపోయింది అంటే మనం రిక్వెస్ట్ చేస్తే మళ్ళా వాళ్ళు మనల్ని నన్ను ఎలా యాక్టివేట్ చేస్తారు. అలాగే ఈ చచ్చిపోయిన ఆత్మని మళ్ళా దేవుడు ఏం చేశాడు, బ్రతికింపజేశాడు, జీవింపజేశాడు. ఆయన ఉప్పు వేసి క్రీస్తు అనేటువంటి ఉప్పు ఈ లోకంలోకి వచ్చి ఆయన బాగుపరిచాడు. అందుకనే ఏమంటే దీని వలన యొక్క మరణం కలగదు. ఎందుకంటే స్వస్థపరిచి అలాగా మన జీవితాల్లో ఏం వ్యక్తి అయితే ఇంకా ఆయన పాపంలో చచ్చిపోయాను అనుకుంటున్నారో వాళ్ళకి మరణం కలగకుండా దేవుడు జీవాన్ని తీసుకున్నాడని యేసుక్రీస్తు వారు ఉప్పుగా వచ్చాడు లోకంలో. ఎవరైతే ఉప్పుని స్వీకరిస్తారో వాళ్ళు కూడా ఉప్పుగా మారుతారు. ఎందుకంటే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో
ఒక చక్కని మాట ఉంటుంది పదమూడవ వచనం నుండి చూద్దాం. అంతే రాసిన సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు దాకా ఎవరు పని చెప్పుకున్నా? క్రీస్తు వారు పని చెప్పుకున్నా. ఇప్పుడు క్రీస్తు వారు ఏం చెప్తున్నారు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనం క్రీస్తుని కలిగిన వారం కాబట్టి, క్రీస్తు మనలోకి వచ్చాడు కాబట్టి, ఇప్పుడు ప్రభువు నమ్ముతున్నాం కాబట్టి, మనం యేసు క్రీస్తు వారైన మనల్ని ఇప్పుడు మీరు కూడా ఉప్పై ఉన్నారు అన్నాడు. ఇక్కడ మీరు ఉప్పై ఉన్నారు అనడానికి కొన్ని కారణాలు మనం అర్థం చేసుకున్నాం. ఇంతకుముందు మనం క్రీస్తు ఉప్పై ఉన్నారు అన్నాం. ఎందుకంటే ఉప్పు అనేటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ రుచి కోసం కలుపుతారు, అవునా? రుచి కోసం ఉప్పు కలుపుతారు. అందుకనే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాడు అన్నాడు. అంటే క్రీస్తు వారు ఉప్పై ఉంటే మన జీవితానికి, రుచి లేని జీవితానికి, ఆయన జీవితం మన జీవితానికి రుచిని కల్పించాడు. ఇక మీదట స్వస్థత లేదు అనుకున్న దగ్గర స్వస్థతను తీసుకొచ్చాడు. జీవం చచ్చిపోయింది అనుకున్న మంచినీళ్ళు కాని ఆ నీళ్ళకి మంచినీళ్ళు కాదు మార్పు చెందించాడు. ఆ ఉప్పు కలుగుతుంది మన జీవితాల్లో కూడా. అలాంటి మార్పుని తీసుకొచ్చాడు. క్రీస్తు వచ్చాడు, రుచిని తీసుకొచ్చాడు. అంతేగా ఉప్పుకుండేటువంటి మరొక గుణం ఏంటంటే భద్రపరిచే గుణం ఉంది. ఏమన్నది భద్రపరిచే గుణం. ఒక వస్తువు ప్రత్యేకంగా మనం పచ్చడి పెడుతూ ఉంటారు, ఊరగాయ కానీ ఇలా దగ్గర, అది పాడైపోకుండా ఉండాలంటే ఏం కలపాలంట? ఉప్పు కలిపితే అది పాడైపోకుండా ఉంటుంది. అలాగే మన జీవితాల్లో ఎప్పుడైతే ప్రభువైన యేసు క్రీస్తు వారు మనల్ని కలిగి ఉంటాం, మన జీవితాల్లో మనం ఆయన కలిగి ఉంటామో, అప్పుడు మనం కాపాడేవాడు ఎవరండి? మనల్ని భద్రపరిచేవారు ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు వారు మనల్ని కాపాడటానికి ఉన్నారు. ఎంతవరకు అంటే యుగాంతం వరకు కూడా, మునిగి రోజు వరకు నేను ఎత్తుకునే వాడు నేనే అన్నాడు. సర్వయుగాల్లో కాపాడటానికి సమర్థవంతుడు. ఈ లోకంలో ఏదైనా కాపాడి భద్రపరిచే కేటగిరీ కలిగిన సెక్యూరిటీస్ ఏమైనా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా అన్ని విషయాలు అందరికీ సెక్యూరిటీ ఇవ్వలేకపోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో ఎవరేం చేయలేరు. మనకు తెలిసిన మహామహులు మన మంత్రులు ఎంతో మంది ఉన్నారు. సెక్యూరిటీ వాళ్ళు ఉన్నా కూడా ఆ క్షణాల్లో ఎవరు ఏం చేయలేక కొందరు ప్రాణాలు కోల్పోయిన పెద్దవాళ్ళు ఉన్నారు. ఈ లోకంలో సెక్యూరిటీ ఎంతకాలం ఉందంటే అది కొంతవరకే. కానీ మన దేవాది దేవుడు భద్రపరిస్తే, కాపాడుకుంటే ఆయన ఎప్పటికీ కాపాడుకుంటాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చాయని కాపాడుకుంటాడు. ఈ లోకంలో ఉన్నటువంటి చివరికి జీ క్యాంపీ సెక్యూరిటీ కూడా కొన్ని సందర్భాల్లో ఏమి చేయడానికి నిస్సహాయంగా తలదించి కూర్చోవచ్చు కదా. సెక్యూరిటీలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, హైకమాండర్స్ లో ఉన్న వాళ్ళకి, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళకి సెక్యూరిటీగా ఏమి చేయలేని సందర్భాలు. కానీ మన దేవాది దేవుడు నేను కాపాడుతున్నాను వాగ్దానం చేశాడు అంటే ఆయన కాపాడటం ఎంతవరకు కాపాడుతాడంటే మనం చివరికి ఎవరు ఏ మన చుట్టుపక్కల ఎవరు లేని సందర్భాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన మాత్రం మనం చూస్తూనే ఉంటాడు. కాపాడి భద్రపరచుకునే దేవుడు. పాడైపోకుండా ఒక వస్తువుని కాపాడటానికి భద్రపరచడానికి ఉప్పున్నట్లుగా మనం ఈ లోకంలో లోకపు ఆశలతో, లోకపు విధానాలతో లోకంలో పాడైపోకుండా మనం ఒక పరిశుద్ధతలో కాపాడబడటానికి, విలువలతో కూడిన జీవితాన్ని కలిగి ఉండటానికి మనకు ఉప్పుగా యేసు క్రీస్తు వారు ఉండి మనకు అలాంటి గొప్ప వాక్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఈరోజు ఉప్పుని కలుగుతున్న మన జీవితాల్లో భయపడటం, రేపేమైందో, ఎల్లుండేమైందో, నా బ్రతికేమైందో, నా పిల్లల బ్రతికేమైపోయిందో అని ఇందాక మాతృ పెద్ద గారు చక్కని వాక్యం చెప్పారు, చింతించవద్దు అని. మన జీవితాలను చింతించగల కారణం ఏంటంటే మన భద్రపరిచే మన ఉప్పై తీసుకున్నారు, మనం పాడైపోకుండా. అలాంటి భద్రత కల్పించే ఆయన డబ్బులే మనం భయపడవలసిన పని వచ్చింది. కాబట్టి ఆయన గురించి మనం సంతోషించి దేవుని స్తుతించాం. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ మనకు కావాలి. ఇక్కడ ఏమంటుందంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకానికి ఇప్పుడు దాకా క్రీస్తు గురించి చెప్పుకున్నా, క్రీస్తు ఉప్పై ఉన్నాడని. ఉప్పుల గురించి రెండు విషయాలు, చాలా విషయాలు ఇప్పుడు గురించి మాట్లాడాలి. ప్రధానంగా రెండు విషయాలు, ఒకటి ఏంటంటే ఉప్పు రుచి కోసం కలుపుతామని చెప్పా, రెండు ఉప్పు భద్రత కల్పిస్తాను. ఇప్పుడు మనము ఈ లోకానికి ఉప్పై ఉన్నామన్నమాట. మనం కూడా ఈ ఉప్పు క్వాలిటీ కలిగి ఉండాలని తెలియదు. ఒకటి రుచిని కలిగించే వారమై ఉండాలి. ఎక్కడ రుచి పచ్చి లేని జీవితాలు ఉంటాయో, ఎక్కడ రుచి పచ్చి లేని నిరాశ చెందిన కుటుంబాలు ఉంటాయో, ఎక్కడ రుచి పచ్చి లేకుండా ఉన్నటువంటి బ్రతులు కలిగిన పిల్లలు ప్రజలు ఉంటారో, అలాంటి ప్రజల మధ్య దేవుడు మనకు ఉప్పుగా పంపిస్తాడు. ఎవరికైతే ఈ యొక్క పాత్రలో ఉప్పుని కలిపి ఆ మంచినీళ్ళు కాని స్థలంలో ఉప్పు కలిపితే ఆ నీళ్లు స్వస్థపడ్డాయో, అలాగే దేవుడు నిన్ను ఉప్పుగా ఒక ప్రాంతానికి పంపిస్తాడు. నిన్న ఒక ప్రాంతంలో దేవుడు నిన్ను పెట్టాను అంటే ఒక కుటుంబంలో, ఒక సమాజంలో, నీ చుట్టుపక్కల వారి మధ్య, నువ్వు నలుగురులో ఎక్కడైతే ఉంటున్నావో అక్కడ ఉన్నావు అంటే దేవుడు ఉద్దేశంతో ఒక ఉప్పులాగా నిన్ను అక్కడ పెట్టాడు. ఒక రుచికరమైనటువంటి వ్యక్తిగా అక్కడ ఉండాలని దేవుడిని పెట్టాడు. కానీ నీ ద్వారా ప్రజలకు సమస్య కలగాలని కలగకుండా మనమంతా ఉన్నారంటే వాళ్ళు ఉన్న దగ్గర నుంచి నలుగురికి సమస్యలు పుట్టించే వాళ్ళే ఉంటారు.
వాళ్ళు మరి ప్రజలకు మేలు చేసే వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబం దెబ్బతింటది, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు దెబ్బతింటది, వాళ్ళ భార్య పిల్లలు లేకపోతే ఇంట్లో వాళ్ళు లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు, వాళ్ళ ద్వారా ఆ యొక్క వ్యక్తి ఉండటం ద్వారా వాళ్ళ కంపెనీలో లేకపోతే యొక్క సంఘంలో కొన్ని సంఘాల్లో కూడా సంఘాలు ఎందుకని దెబ్బలు తిన్నాయి, ఎందుకు ఇబ్బందులు పడ్డాయి, ఎందుకు చీలిపోయి లేకపోతే ఎంతవరకు సమస్యలు ఎదుర్కొన్నాయి అంటే కొన్నిసార్లు ఇలాంటి వ్యక్తులు కొందరు ఉంటారు ఉప్పు లేకుండా బ్రతుకులు బ్రతుకుతూ వాళ్ళు ఉన్న ద్వారా ప్రజలకి రుచిని తీసుకురారు. ఇంకా రుచి తీసుకురారు కదా, వాళ్ళు ఉండటం ద్వారా గొడవలు తీసుకురావడము, విభేదాలు తీసుకురావడము, అనవసరమైన దాన్ని ఇసుకొలిపి ఆ ప్రజలు ఇట్లా అంటారు ఈ ప్రజలకు చెప్పాడు నీ గురించి, ఈ సిస్టర్ నివేదిక చెప్పింది తెలుసుగా డిస్ట్రిక్ట్ నీ గురించి మాట తెలుసా, ఇవి చెప్పి కుటుంబాలు సంఘాలను ప్రజల మీద ప్రజల్ని ఇసుకొలిపి విడిపించి విభోదాలు తీసుకొస్తారు. కానీ దేవుడు అలా ఉండాలని పెట్టాం, ఉప్పులాగా ఉండాలి అని పెట్టాడు. రుచిని తీసుకురావడం కోసం మనం పలికే మాటలు, మనం మాట్లాడే మాటల ద్వారా, అందుకే ఒక మాట ఉంది తులసి రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట గమనిస్తాం. తులసి రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ప్రతి మనిషికి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వను అది మీరు తెలుసుకున్నట్టుగా మీ సంభాషణ ఉప్పు వేసినట్టు, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలది గాను, ఎల్లప్పుడూ రుచిగలది గాను కృపా సహితంగాను ఉండని చాలండి. మీ సంభాషణ ఎల్లప్పుడూ రుచిగలది గాను కృపా సహితంగాను ఉండనండి. ఏం వేసినట్టు? ఉప్పు వేసినట్టు అని ఉంది. అంటే ఉప్పు రుచిని తీసుకొస్తాను చెప్పుకుంటున్నాం. మనం మాట్లాడే మాటలు సంభాషణ అంటే మాటలు, మనం మాట్లాడే మాటలు ఎల్లప్పుడూ రుచిగలది కాను కృపాసహితంగాను ఉండాలంటే, కొందరు మాట్లాడితే గుడ్డెను చీల్చుకుపోయే కత్తి పోట్లు కలిగిన మాటలు మాట్లాడతారు. ఆ మాటలు వింటే మన బ్రతుకు మన ప్రాణం సమయం చచ్చిపోయిందా అనిపిస్తుంది. అలాంటి మాటలు అలాంటి నాలుకలు మంచివి కాదు. కానీ దేవుడి పిల్లలుగా మనకి దేవుడు వాక్యం వినసాగిస్తుంది అంటే మనం మాట్లాడే మాటలు ప్రజలకి కృపాసహితంగా అవసరమైన ఒక ఔషధం లాగా, విరిగిపోయినటువంటి కృంగిపోయినటువంటి నిరాశతో ఉన్నటువంటి వాడికి అవసరమైన ఉద్యమాన్ని ఇచ్చేటట్టుగా రుచి కలిగినటువంటి మాటలు ఆ వ్యక్తితో మనం మాట్లాడాలి. కానీ సగం చచ్చినోడిని ఇంకా మనం ఇంకో 4 మాటలు ఇంకా సాగుతుంటాం. ఈ రోజుల్లో నరహత్య చేయకూడదు అంటే పాత నిబంధన కాలంలో పర్యాజ్ఞ ఇచ్చినప్పుడు ఆ పర్యాజ్ఞలో నరహత్య చేయకూడదు అని చెప్పి రాసుకుంటారు ఇంటికి గోడల మీద పర్యాజ్ఞలు. ఆ నరహత్య ఇంకో రకంగా చెప్పాలి, ఇప్పటికీ ప్రజలు చేస్తున్నారు. అంటే నరహత్య అంటే కప్పి తీసుకునో గది తీసుకుని చంపేయడం కాదు, ఈ 4 అనేటువంటి దాన్ని ఉపయోగించి నోటి మాటలు ఉపయోగించి హత్యలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అవునండి, ఇగో ఈ బ్రదర్ ఇలాగా ఆ బ్రదర్ ఇలాగా ఈ సిస్టర్ ఇలాగా నేను ఆ మాట అన్నారు మీరు ఈ మాట అన్నారు అని చెప్పి ఒకళ్ళ మీద ఒకరికి చెప్పి చివరికి ఆ మనుషులు చావగొట్టే వాళ్ళుగా చేస్తారు. మనిషి లోపల ఆత్మ చచ్చిపోయినట్టుగా అంటే ఇక నిరాశతో ఉండిపోయింది. దేవుడు అలా ఉండమని చెప్పలేదండి. మనుషులు చాలా క్లియర్గా చెప్పాడు, మీ యొక్క సంభాషణ ఉప్పు వేసినట్టుగా కృపాసహితంగా రుచిగలదిగా ఉండాలి. మనం అంతా మాట్లాడుతున్నామంటే ఆ వ్యక్తి గారికి క్షేమకరమైన మాట మాట్లాడితే నోరు తెరుతాం. లేదు నేను మాట్లాడే మాట ద్వారా క్షేమం లేదు అనుకుంటే నోరు పుస్తకం కూర్చుంటే మంచిది. ఎందుకంటే మాట్లాడడం కన్నా మౌనంగా ఉంటే ఇతరులతో ప్రకటన చెప్పాలంటే అది చాలా మంచిది అనమాట. మాట్లాడే నోరు బాధయ్యే కన్నా లేదా సమస్యలు కూడా తెచ్చుకునే కన్నా, కాబట్టి కృపాసహితమైనటువంటి మాటలుగా రుచికరమైన మాటలు మనం మాట్లాడదాం. ఎందుకంటే దేవుడు మీరు లోకానికి ఉపాయం కాదు అన్నాడు. అంటే మనకి మనం ఏం చేయాలంటే బాగులేనటువంటి మంచి నీళ్ళు కాని స్థలాన్ని ఉప్పు వేసి బాగుపరచినట్టుగా మనం ఉండటం ద్వారా మన సమాజం, మన సంఘం, మన కుటుంబం, మన స్నేహితులు, మన బంధువులు, మన యొక్క కొలీగ్స్ వారికి మనం రుచికరంగా ఉన్నాం, ఉప్పుకరంగా ఉన్నాం. మనం ఉండటం తర్వాత వాళ్ళకి మేలు జరిగినట్టుగా మనం ఉండాలని కోరుకుందాం. ఇక తర్వాత ఉప్పుల గురించి మరొక మాట ఏం చెప్పామంటే భద్రత కల్పించడం. మన దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు మనకు భద్రత మనల్ని కాపాడుతున్నాడని చెప్పుకున్నాం ఒప్పుకున్న 2వ పాయింట్. అలాగే మీరు లోకానికి ఉపాయం ఉన్నారు అంటే మీరు కూడా భద్రత కల్పించాలని నేను అర్థం. అదేంటన్నా మన అందరినీ కాపాడే దేవదేవుడు కదా, మనమే కాపాడుతాం ఇంకా అని అంటారు. కానీ దేవుడు మనల్ని ఎన్నుకొని మనల్ని ఆయనకు ఒక రిప్రజెంటివ్ గా, ఒక అంబాసిడర్ గా, ఒక ప్రతినిధులుగా దేవుడు మనల్ని పెట్టి మన ద్వారా మనం ప్రార్థన చేస్తే ఎరిటి వాళ్ళకి క్షేమం వచ్చేటట్టుగా, మనం ప్రార్థన చేస్తే ఎరిటి వాళ్ళ ఆపదల నుండి కాపాడబడేటట్టుగా, మన నుండి మనం మాట్లాడే మాటల ద్వారా వాళ్ళు ప్రమాదంలో పడకుండా, మనం ఇచ్చే కౌన్సిలింగ్ ద్వారా, మనం ఇచ్చే సలహా మాటల ద్వారా, మనం చెప్పే విధానంలో ప్రజలు ప్రమాదంలో పడిపోకుండా మన మాటలు వారిని కాపాడుతూ ఉంటాయి, మనం చేసే ప్రార్థనల ద్వారా సమాజాన్ని కాపాడతాయి. ఇది అర్థం చేసుకోవాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎస్తేరు గ్రంథాన్ని చదవండి. ఎస్తేరు గ్రంథంలో మీరు చదివితే అధ్యాయాన్ని చదివేసే చక్కని పాఠం అది. అక్కడ యూదా ప్రజలందరినీ చంపేయడానికి ఆకలి వచ్చింది.
అలాంటి ఆజ్ఞలు వచ్చిన టైంలో ఎవరైంది, నేను చనిపోయినా పర్వాలా, నేను మాత్రం రాజలకి ముందు వినతం చేసుకుంటాను అయితే ఎవరు చేస్తే, నేను చనిపోయినా పర్వాలా కానీ నా ప్రజల్ని నేను కాపాడుకోవడానికి నేను వెళ్తాను, కాబట్టి మీరు 3 రోజులు ఉపవాసం ఉండండి అని చెప్పేసి ఇస్తే బతికే వాళ్ళ విషయంలో వాళ్ళ యొక్క సందర్భం యూదా ప్రజలందరినీ ఆ రోజు యూదా ప్రజలు చనిపోవలసిన వాళ్ళు అలా చనిపోకుండా ఎస్తర్ చేపట్టినటువంటి సాహస కార్యం చేత ఆ రోజు యూదా ప్రజలు నాశనమైపోకుండా కాపాడటం అనేది జరిగింది. యూదా జనం మన జీవితాల్లో కూడా మనం చేసే ప్రార్థనల ద్వారా, మనం ఇచ్చే కౌన్సిలింగ్ ద్వారా, మనం మాట్లాడే మాట ద్వారా నోరు తెలిసి వారి కొరకు ప్రార్థన చేద్దాం, మనసు కలిగి వారి కొరకు మంచి మాట చెప్తాం. కొంతమంది ఇష్టపడరు మనం చెప్తే వింటానికి, కానీ అయినా కూడా మంచి మాట. ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, సమాజం ఎలా ఉందంటే, మేమేం చేయాలో మాకు తెలుసు, మీరు మాకు చెప్పనక్కర్లేదు, మా పని మేము చేసుకుంటాం, మీరు మీ పని మీరు చూసుకుంటారు, మనం సలహా చెప్పినారు, అయినా కూడా అయ్యో ఈ వ్యక్తిని ఏదో విధంగా మనం కాపాడుకుందాం అని ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థన చేసి ఆ వ్యక్తికి సలహా ఇస్తే మన ద్వారా వాళ్ళకి తెలియకుండా ప్రమాదం నుంచి భద్రపరచబడతాం. విశ్వాసం చేసే ప్రార్థనల ద్వారా కొన్ని ప్రాంతాలు క్షేమంగా ఉంటాయి. మనకి ఇంకో సూచన ఇలా బాగా అర్థం చేసుకోవాలంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండము 17-18 అధ్యాయంలో చదవండి. అక్కడ సన్నివేశం ఏంటంటే, సుధమ గమన పట్టణాల మీదకి దేవుడు ఏం తీసుకొస్తానన్నాడు, గొప్ప తీర్పు తీసుకొస్తానన్నాడు. అగ్ని గంధకాలతో పండేకుండా నేను ఆ యొక్క అగ్ని తీసుకొచ్చి నీకు మొదలుపెట్టాడు. అయ్యా అక్కడ 50 మంది నీతి మంత్రులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతామంటే, నిజంగా నేను చేసే ప్రార్థనను బట్టి అక్కడ 50 మంది నీతి మంత్రులు ఉంటే పట్టణం మొత్తాన్ని నేను కాపాడుతానన్నాడు దేవుడు అబ్రహాము. కానీ వాస్తవ భాగ్యకర విషయం ఏంటంటే అక్కడ అర్థం లేదు. ఏదేమైనప్పటికీ అబ్రహాం చేసిన ప్రార్థనను బట్టి తన బంధువు లోతు ఆ యొక్క ఉద్దరణ నుంచి కాపాడబడ్డాడు. అంటే ఉప్పుకున్న గొప్ప లక్షణం ఏంటంటే భద్రపరచడం, పాడైపోకుండా. అలాగే మనం చేసే ప్రార్థనలు, ఒకరి కోసం మనం చేయటువంటి కౌన్సిలింగ్, వారిని ప్రమాదం నుంచి కాపాడడం కాబట్టి నోరు తెలిసి వారి కొరకు ప్రార్థన చేసేవారుగా చాలామంది దేవాన్ని నన్ను కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, భర్తని కాపాడు, భార్య మొత్తానికి చూసుకుంటారు. ఒక అడుగు ఇంకా ముందుకేసి సంఘం కోసం, సంఘ బిడ్డల కొరకు, సమాజం కొరకు మనం ప్రార్థన చేస్తే మనం కూడా ఇటు వాళ్ళ విషయంలో మనం ఏదో ఎక్కడో పెద్ద పెద్ద సాహసమైన కార్యాలు చేయడం కదా, స్టేజీ ప్రసంగాలు చేయడం కదా, ఉన్న స్థలంలోనే చిన్న ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. దేవా నేను చిన్న ప్రార్థన చేస్తున్న పలు వ్యక్తి కోసం, ఆ వ్యక్తి మనల్ని ప్రమాదంలో పడుతున్న నువ్వు కాపాడే, అతనికి ఉన్న స్నేహాలు చెడ్డ స్నేహాలు, లేదా ఆ వ్యక్తి వెళ్తున్న దారి చెడు దారి, ఆ దారిలో అతను వెళ్తున్న నువ్వు కాపాడటం వారిని ప్రార్థన చేస్తే మనం చేసిన ప్రార్థన బట్టి అవతల వ్యక్తికి క్షేమం కలుగుతుంది. కాబట్టి అలాంటి వారైనా మనం అందుకని ఆయన ఏమంటే రుచి చూచి తెలుసుకుని ఎక్కువ ఉత్తముడని ఉన్నాడు, ఆయన ఉప్పు కలిగిన వాడిగా ఉత్తముడిగా ఉన్నాడు. ఎలీషా ఎవరికైతే చెడ్డలేని భద్రపరిచాడో, బాగుపరిచాడో, ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే అక్కడ ఇక మీదట ఈ భూమి నిస్సారంగా ఉండదు అన్నాడు. అంటే ఫలాల పరిస్థితి అంతకాలంగా ఉంది. అలాంటిది ఆ రోజు నుంచి కూడా ఎలీషా చేసినటువంటి ఆ యొక్క చిన్న పని ద్వారా, ఆ ఉప్పు కలపడం ద్వారా ఆ నీరు మంచిగా మార్చబడింది. ఒక చెడు నీరు, చెడు ప్రాంతం, ఫలాలు లేని ప్రాంతం నీరు మంచిగా అయింది, ఫలాలు మంచి ఆశీర్వాదాలు పొందేస్తున్నాయి. అలాగే మన జీవితాల్లో క్రీస్తుని కలగడం ద్వారా ఒకప్పుడు ఫలింపలేదు అనేటువంటి జీవితాలు ఇప్పుడు ఫలించగలిగినట్టు దేవుడు చేస్తాడు. మనం ఫలించడమే కాదు, మనం ఉప్పుగా ఉండడం ద్వారా ఇతరుల జీవితాల్లో కూడా వారు కూడా ఫలాలు అనుభవిస్తారు. మనం దేవుని భూమి మీద పెట్టాడు అంటే మనం కూడా ఈ ప్రజలకి ఒక రుచికరమైన ఉప్పు లాగా ఉండాలనే ఉద్దేశంతో ఇంకా మన సమాజం ఉంచాడు. నిన్ను ఒక కంపెనీలో దేవుడు ఒక అంపాయిగా పెట్టాడు అంటే, నిన్ను ఒక ఇరుగు పొంది వారి మధ్య ఒక అతిథి ఒక స్థలంలో ఉంటున్నా, రకాలైన బంధువులు స్నేహితుల మధ్య ఉన్నామంటే వాళ్ళ రకాలు వాళ్ళ యొక్క చాలా మంది అంటారు, మా వాళ్ళ విషయం మీకు తెలియదు కదా, వాళ్ళంతా ఒక్కరి బుద్ధి గలవాడు అని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ కోసం దేవుడు నిన్ను ఉప్పుగా పెట్టాడు, ఆ ఒక్కరితో ఉన్నారని చెప్పే నిన్ను ఉప్పుగా పెట్టాడు. ఎందుకంటే అక్కడ నువ్వు ఉప్పుగా ఉండడం ద్వారా వాళ్ళ జీవితాలు మార్చబడతాయి, వాళ్ళ జీవితాలు మార్చబడి వాళ్ళు కూడా ఫలించే వారిగా ఉంటారు. అందుకోసం దేవుడు కాబట్టి యెహోవా కూడా రుచి చూసి తెలుసుకొని ఆయన ఆశ్రయించిన ధనిలో పొందారు. అదే ఉప్పు అయిన మనం కూడా ఉప్పుగా మార్చబడి, మన జీవితాలు మార్చబడి ఇతరుల జీవితాలను కూడా మనం క్రీస్తులో మార్చుతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయండి. ఈరోజు వాక్యాన్ని ప్రభువు
ఆ ప్రకారమే భోజనం అయిపోతుంది. ఆయన మరి పాత్ర
ఈ పత్రాన్ని అర్థమని అర్థపడుతున్నా. అనేక వరకు విమోచన ప్రయోజనంగా అర్థించబడ్డ అర్థం జ్ఞాపకం చేసుకుంటున్నీ చేరుతాను. అవును మన హృదయాలను కూడా అభ్యర్థమైనటువంటి మనుషులు అలాంటి అభ్యర్థమైన తిరిగి బయటపడాల్సి కోసం ఏ పాపం క్రీస్తు క్రీస్తు వారు పోషించిన రక్తం ఆ రక్తంలో మా ప్రతి పాపము కడగబడి ప్రతి పాపము కడగబడి ఇప్పుడు శుద్ధీకరించబడి నీతి మందులు అనేటువంటి బిరుదులు ఆయన అందించారు. అలాంటి గొప్ప వాక్యాన్ని దేవుని జ్ఞాపకం చేస్తారు. అందించి అవసరం అపవిత్రాత్మతో అపవిత్రమైన పాపాలతో నిబడి మమ్మల్ని కలిగి శుద్ధీకరిస్తామని నీకు మాట్లాడిన పంపించి ఏ పాపమైన ఆయన రక్తంతో ఆ పాపాలని కలిగి వేసి శుద్ధీకరించి నీటి మందులు తీసుకెళ్తారు. ఇంత గొప్ప త్యాగం చేసి ఇలాంటి గొప్ప రక్షణ వాక్యాన్ని ఇచ్చిన మీకు మేమేం చెల్లించగలుగుతాం, ఏం చెల్లించగలుగుతాం. ఈ నా మందరి శక్తి ఆరాధన నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె పాత్ర చూపా
Nada.